నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వివరాలు. రాజ్యసభ సభ్యుడు, అలాగే ట్రాన్స్పోర్ట్, సివిల్ ఏషియన్, రైల్వేస్, షిప్పింగ్, కల్చరల్ విభాగాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీజీ వెంకటేష్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ ఖరా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం వారు అనేక అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నగరంలోని గోదాములో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాడ్లను భద్రపరిచినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ చెప్పారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచిన గోదాములను ఆయన తనిఖీ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు జిల్లా కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి వీరపాండ్యన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ప్రతి 3 నెలలకొకసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్లు నిల్వ ఉంచిన గోదాము తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను తనిఖీ చేసినట్లు రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ పుల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఏవో వెంకటేషు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మౌలాలి, కాలంగి నరసింహవర్మ, జె తిరుపాల్ బాబు తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు మునుపు కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ ఎదురుగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మొక్కలను నాటి మొక్కలకు నీళ్లు పోశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప సూచించారు. ఈ మేరకు ఆన్లైన్ షాపింగ్ విషయంలో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను గురించి ఆయన పలు వివరాలను సూచించారు. సంక్రాంతి పండుగ వస్తోందని లేదా ఏదైనా వేడుక కోసమై ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉందా? అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది, జాగ్రత్త అంటున్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప. సైబర్ నేరగాళ్లు ఇటువంటి పండుగలను, వేడుకలను పురస్కరించుకుని ఈ కామర్స్ సంస్థలు ఇచ్చే రాయితీలను ఎరగా చూపి వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు పండుగలను, ఇతర వేడుకలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ తరహా మోసంలో సైబర్ నేరగాళ్లు ఒరిజినల్ వెబ్సైట్స్లను పోలి ఉండే నకిలీ వెబ్సైట్స్లలో దుస్తులు మరియు గృహోపకరణాలపై భారీగా రాయితీలను ప్రకటిస్తున్నారని తెలిపారు. ఈ విధమైన వెబ్సైట్స్ను పేజ్ జాకింగ్ అనే పద్ధతిని ఉపయోగించి సృష్టిస్తున్నారని అన్నారు. ఎవరైనా ఈ రాయితీలను చూసి దుస్తులు మరియు గృహోపకరణాలను కొనటం కోసమై ఈ వెబ్సైట్ను సంప్రదించినట్లయితే ఆ వెబ్సైట్స్లలో మొదట మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ యొక్క బ్యాంక్ వివరాలను కూడా పొందుపరచమని చెప్తున్నారని అన్నారు. ఒకవేళ మీరు ఈ వివరాలను పొందుపరిస్తే ఆ వివరాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని, ఆన్లైన్లో షాపింగ్ చేసే సమయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడా కూడా మీ యొక్క వ్యక్తిగత వివరాలను, బ్యాంకు వివరాలను నమోదు చేయవద్దని, ఇటువంటి రాయితీలను ప్రకటిస్తూ సెల్ ఫోన్కు వచ్చే మెసేజ్ మరియు కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఏమైనా సమస్యలుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, సైబర్ ల్యాబ్ పోలీసులకు కానీ లేదా సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100కు కానీ సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేల్లి తెలిపారు. ఫిట్స్ మరియు పక్షవాతము, నరాల బలహీనత వంటి జబ్బులకు కళ్యాణి న్యూరోకేర్ సెంటర్ నందు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవానీ ప్రసాద్, కంటి వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు సూచించారు. ఈ మేరకు గాయత్రి ఎస్టేట్ నందు కళ్యాణి హీరో కేర్ సెంటర్ అండ్ రాజేష్ మెడికల్ అండ్ సర్జికల్ సెంటర్ను వారు ప్రారంభించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలో నూతనంగా కళ్యాణి న్యూరో కేర్ సెంటర్ అండ్ రాజేష్ మెడికల్ అండ్ సర్జికల్ సెంటర్ను పూజలు చేసి రిటైర్డ్ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ మరియు కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ భవానీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు వీర రత్నాకర్ రెడ్డి, ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ కళ్యాణి, రిటైర్డ్ డిఎంఎన్ హెచ్ఓ శివశంకర్ రెడ్డి మరియు డాక్టర్స్ మోహన్ రెడ్డి, ఎస్వి రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పుల్లన్న, రాజేష్ మెడికల్ అండ్ సర్జికల్ సెంటర్ అధినేత రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ, కర్నూలు ప్రజలకు అవసరమైన నరాల బలహీనత, పక్షవాతం, ఫెట్స్ వంటి జబ్బులకు తమ కళ్యాణి న్యూరో కేర్ సెంటర్లో ఆధునిక వైద్య చికిత్సలు అందించడం జరుగుతోందని చెప్పారు. ఎన్సీఎస్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించి తమ వైద్యశాలనందు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. టుడే వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ కళ్యాణి న్యూరో కేర్ సెంటర్ ఇన్ బిసైడ్స్ ద రాజేష్ మెడికల్స్ ఓల్డ్ పుష్పక్ హోటల్. లైక్ ఇక్కడ మీకు మా దగ్గర మీకు ఫిట్స్కి సంబంధించిన అది కానీ, లేదంటే పక్షవాతానికి సంబంధించింది, లేకపోతే మతి మరుపు, ఇంకా నరాలకు సంబంధించిన బలహీత, దీని అన్నిటికీ సంబంధించిన ట్రీట్మెంట్లు కలవు. అండ్ ఇక్కడ ఎన్సీఎస్, ఈఈజీ అనే టెస్ట్లు చేయబడును. సో కర్నూలు ప్రజలందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. జిల్లాలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ ఫకీరప్ప సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రాన్ని ఆయన సందర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలోని ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప సందర్శించి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల పనితీరును, టెంపుల్ రథంను పరిశీలించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ గార్డులు, లైటింగ్ ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప మాట్లాడుతూ, ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద రాత్రిపూట పోలీసుల గస్తీ పెంచాలని, బీట్ తిరిగేవారు ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. జిల్లాలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ఆయా శాఖల ఆలయ కమిటీ సభ్యులకు సూచించాలని అన్నారు. అనుమానితులు తారసపడితే డయల్ 100కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లాలోని ఆలయాల్లో ఎలాంటి ఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మసీదులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధులలోని ఆలయాలు, మసీదులు, చర్చిల సంరక్షణను అందరూ బాధ్యతగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ రక్షక దళాలు, ఆలయ కమిటీ నిర్వాహకులు, ఫాస్టర్లు, మౌజాన్లు అర్చకులకు అవగాహన కల్పించాలని సూచనలు ఇచ్చారు. విలువైన వస్తువులు, ఆస్తుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల పనితీరు బాగా ఉండే విధంగా దేవస్థానాల కమిటీ కార్యనిర్వాహక సభ్యులకు నోటీసులు అందించాలని చెప్పారు. ఈ నెల 10వ తేదీన నగరంలోని ధర్మపేటలో ఉన్న దయాల్బాగ్ రాధస్వామి సత్సంగ్ భవన్ నందు దయాల్బాగ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని ధర్మపేటలో ఉన్న దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నందు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్నూలు నగరంలో ఈ నెల 10వ తేదీన ధర్మపేటలోని రాధాస్వామి సత్సంగ్ భవన్ ఆవరణలో ప్రతి సంవత్సరంలాగే దయాల్బాగ్ షూ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో ప్రజలు పాల్గొని వస్తువులను ఉత్పత్తి ధరలకే కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు నగర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా దయాల్బాగ్ ఎగ్జిబిషన్ షూ మేళా ఈ నెల ఆదివారము 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్మపేటలోని మా రాధాస్వామి సత్సంగ్ భవన్ ఆవరణలో జరుగుతుంది. మా దయాల్బాగ్ ఎగ్జిబిషన్ల యొక్క ముఖ్య ఉద్దేశము లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో కేవలం ఉత్పత్తి ధరలకే వస్తువులను, నాణ్యమైనటువంటి వస్తువులను ప్రజలందరికీ అందించాలనేదే మా సంకల్పము, మా ధ్యేయము, లక్ష్యము. ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఆదివారము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ దయాల్బాగ్ షూ మేళా జరుగుతుంది. ఈ షూ మేళాలో లెదర్ చెప్పులు, ఫార్మల్ షూసు, లెదర్ షూసు, స్పోర్ట్స్ షూసు, స్త్రీలకు, పిల్లలకు, పురుషులకు అందరికీ సంబంధించినవి దొరుకుతవి. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎగ్జిబిషన్
కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి వ్యక్తి దయచేసి కోవిడ్-19 నిబంధనలను అనుసరించి మాస్క్ను ధరించుట, శానిటైజర్ను చెంత ఉంచుకొనుట మరియు సామాజిక దూరంను పాటించుట, ఈ మూడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించవలనని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రాజకీయ పార్టీల నాయకులు క్రిస్టియన్ ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం తగదని కర్నూలు సిటీ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. క్రిస్టియన్ ప్రజల పవిత్ర గ్రంథమైన బైబిల్ను మరియు క్రిస్టియన్ ప్రజలను కించపరిచేలా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడటాన్ని నిరసిస్తూ నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా కర్నూలు జిల్లా అండ్ సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ ప్రజలు కొవ్వొత్తులను వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్స్ సెంటీనియల్ బాప్టిస్ట్ చర్చ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రభుదాస్ మాట్లాడుతూ ఇటీవల రాజకీయ పార్టీల నాయకులు బైబిల్ను మరియు క్రిస్టియన్ ప్రజలను కించపరిచేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. క్రిస్టియన్ మిషనరీలలో మరియు క్రిస్టియన్ ప్రజలు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగటం జరుగుతోందని అన్నారు. అలాంటి తమ క్రిస్టియన్ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలను రాజకీయ నాయకులు చేయటం సరైంది కాదని వారు అన్నారు. ఎప్పటికైనా క్రిస్టియన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. లేని పక్షంలో కర్నూలు సిటీ ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు అన్నారు. ఫాస్టర్స్ ఆధ్వర్యంలో ఈరోజు క్రైస్తవ మనోభావాలను కించపరిచే విధంగా మరియు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని కించపరిచే విధంగా, క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే విధంగా గత 3 రోజుల నుంచి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా క్రైస్తవ సమాజము, క్రైస్తవ లోకమంతా ఖండిస్తుంది. ఈరోజు ఈ కొద్ది మందితో మాత్రమే వారు చేసినటువంటి వ్యాఖ్యలను మేము కేవలము నిరసన మాత్రమే తెలియజేస్తున్నాం. మేము క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకమంతా మీకు తెలియజేసేది ఏమంటే, దయచేసి క్రైస్తవ మతాన్ని రాజకీయాలలోకి లాగొద్దండి. క్రైస్తవ మతాన్ని రాజకీయాలలోకి లాగితే మీరే సమూలంగా నాశనమవుతారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు క్రైస్తవులు ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెలివిచ్చిన రీతిగా అధికారులకు లోబడి ఉండండి అని చెలివిచ్చిన రీతిగా ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసినాడు. అంత మాత్రమే కానీ రాజకీయాలు ఏనాడు కూడా క్రైస్తవులు చేయలేదు. అటువంటి క్రైస్తవులకు మత విద్వేషాలను రెచ్చగొడుతూ సమాజంలో మరి క్రైస్తవులను ఒకటి ఒకవైపు, మిగతా కులాలను ఒకవైపు తెచ్చే ఈ దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక నాయకురాలు సుమలత కోరారు. ఈ మేరకు వారు ప్రకాష్ నగర్ పోస్టాఫీస్ నందు పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులను పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుతూ నగరంలోని ప్రకాష్ నగర్ నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోస్ట్ కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక నాయకురాలు మరియు ప్రకాష్ నగర్ ప్రజలు ఖాదర్వలి, మున్వర్ బాషా, జయమ్మ, లక్ష్మి, పద్మావతి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధికి మరియు సంక్షేమ పథకాలు సక్రమంగా జరిగేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకోవటం జరుగుతోందని అన్నారు. అలాగే ఆర్థిక సహాయం, పెళ్లి కానుక, మహిళల ప్రసూతి నిధులు వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు మరియు ప్రజలు అందరం కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు అన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.